ఆరోగ్యము యోగ్యము కావాలంటే, యోగ్యము ఆరోగ్యము కావాలంటే మనం ఏం తింటున్నామనేది ప్రజ్ఞాపూర్వకంగా మనం నిర్వచించుకోవాలి. అంటే ఈ ద్రవ్యాతీత ప్రపంచం నుంచి ద్రవ్య ప్రపంచానికి, ద్రవ్య ప్రపంచం నుంచి ద్రవ్యాతీత ప్రపంచానికి, ఆ సూర్యుని శక్తిని ద్రవ్య ప్రపంచానికి దిగించేసింది ఈ చెట్లు. ఆ చెట్ల మూలకంగానే మనకు చైతన్యం వస్తుంది. ఆ చెట్లను తిన్న జీవులను తింటే మధ్యలో అపభ్రంశం అవుతుంది. ఆ చెట్ల నుంచి వచ్చిన ఆహారం నుంచి మనం శక్తిని పొందాలి. అదే గ్లూకోజ్ను ఆమ్లజనకంతో భస్మం చేసి శక్తిని మన దేహంలో, మన జీవకోశంలో మనం ఉత్పాదన చేసుకోవాలి. ఇంత సరళంగా ఉంది విషయం. వెరీ సింపుల్ పాత్. కాబట్టి ఎప్పుడైతే మనం శాకాహారం వైపు మొగ్గు చూపుతామో అప్పుడు మనకు ఈ ధ్యాన గురి మొదలవుతుంది. అందుకే మన గురి ధ్యానమైనప్పుడు మనం శాకాహారులుగా మారాల్సిన అగత్యం. అండ్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది జరగకుండా ఉంటే ఆరోగ్యం లేదు. అంటే మాంసాహారంలో ఆరోగ్యం లేదు. వెరీ సింపుల్ ఈక్వేషన్. సో నేను గుడ్డు తినచ్చా, నాటి గుడ్డు తినచ్చా? జలపుష్పాలు అని పేర్లు పెట్టుకున్నాం, చేపల్ని తినచ్చా? అంటే కొంతమంది చేపల్ని తింటే శాకాహారం అనుకుంటున్నారు. ఇలా శాకాహారాన్ని అపభ్రంశంతో నిర్వచనాలను చేసుకొని ఇంకా మాంసాహారులుగానే ఉండి మాంసాహారులం కాదు మేము శాకాహారులం అని చెప్పుకుంటున్నారు. కోడి గుడ్డు ఎందుకు పెట్టేది? తన పిల్లను పుట్టించుకునేదానికి. అందులో అది పిల్ల ఉందని తెలుసు కదా. సో గుడ్డు మాంసాహారం కాదు అనుకుంటున్నారు. నేను ఒక్క అడుగు ముందుకు వెళ్ళి చెప్పొచ్చింది ఏమిటంటే, మానవ కులంలో ఆరోగ్యం ఎప్పుడు క్షీణించుతూ వచ్చిందంటే, ఆవు తన పిల్ల కోసం, తన దూడ కోసం పాలనిస్తే ఆవు పాలు మనకు చాలా శ్రేష్టమని చెప్పి ఆవు పాలడం తాగడం మొదలుపెట్టారు ప్రజలు. ఆవు పాలల్లో ఉన్న హార్మోన్లు, పెరుగుదల అంశాలు ఆవు దూడను పెంచేదానికి కానీ మీ పిల్లలను పెంచేదానికి కాదు, ఆ దేవుడు తయారు చేసింది. మీ స్తనంలో ఉన్న పాలు నేరుగా మీ పిల్ల నోట్లోకి వెళితే అది మీ పిల్లవాడికి పరిపూర్ణ ఆహారం, పరిపూర్ణ ఆరోగ్యం. కానీ ఏదో జీవి పాలు తీసుకొచ్చి మీ పిల్లల నోట్లో వేస్తే 6 నెలల్లో ఆవు దూడ ఇంత పెరుగుతుంది, మీ పిల్లోడు ఇంత పెరుగుతాడు. అంటే దానికి కావలసిన హార్మోన్లు, పెరుగుదల అంశాలు వేరే, మీ పిల్లాడు మీ పాప పెరిగేదానికి కావలసిన అంశాలు వేరే. ఈ చిన్న సూక్ష్మమైన మర్మాన్ని గ్రహించకుండా పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని ఈ పాశ్చాత్య విజ్ఞానులు చెప్పడం మొదలు పెడుతూనే ఆ మైకంలో, ఆ మందంలో పడి పాలు చాలా మంచివి అని మనం కూడా తాగటం మొదలుపెట్టాము. చిన్న పిల్లలు పాలు తాగాలి కానీ పెద్దలు పాలు తాగనేకూడదు. ఏ పాలు తాగాలి? తల్లి పాలు తాగాలి. జన్యుపరంగా మీరు నిష్పక్షపాతంగా గమనిస్తే మన మానవ జాతి పొట్టల్లో పాలను అరిగించుకునే శక్తి 3 నుంచి 4 సంవత్సరాల లోపల ఆగిపోతుంది. దిస్ ఇస్ జెనెటిక్ ఫ్యాక్ట్. కానీ దీన్ని బాగా మాపేసి కప్పేసి పాలు పరిపూర్ణ ఆహారం అని పుస్తకాల్లో రాసుకొని ఈ వాణిజ్యీకరణ అంశాలు ఎక్కువైపోయి పిల్లలేమిటి పాలు తాగటం, అందరూ తాగుతామని అందరూ పొద్దున్న లేచి కాఫీలు టీలు తాగడం మొదలుపెట్టారు. ఆ కాఫీలో కెఫీన్ అనే అంశం ఉంది. కెఫీన్ అంటే ఆల్కలాయిడ్. ఒక 20 రోజులు మీరు ఆ కెఫీన్ నోట్లో వేసుకుంటే 21 రోజు నాకు ఆ కాఫీ కావాలి 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 అని మీ నరాల్ని దౌర్బల్యంతో పీడించటం మొదలు పెడుతుంది. దీన్నే చటము అంటారు, అడిక్షన్ అంటారు. దీస్ ఆర్ కాల్డ్ అడిక్టివ్ డ్రగ్స్. కెఫీన్, మార్ఫీన్,
ఈ ఓపియాడ్స్ అంటారు, ఓపియం, ఆ ప్లాంట్ నుంచి మార్ఫీను, కోడీను, థియోబ్రోమిన్. థియోబ్రోమిన్ చాక్లెట్లో మీ పిల్లలందరికీ నోట్లో వేస్తున్నారు. పిల్లలు పుట్టిన 6 నెలలకే చాక్లెట్ నోట్లో పెడుతున్నారు. అందులో కూడాను ఈ కెఫీన్ లాగానే, ఈ సిగరెట్లో నికోటిన్ అనే పదార్థం లాగానే ఈ భయంకరమైన ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. థియోబ్రోమిన్, కెఫీన్, నికోటిన్, మార్ఫిన్, కోడిన్, ఇవన్నీ డ్రగ్స్. ఈ డ్రగ్స్ను తాగి మీరు ధ్యానం చేస్తామని అంటే మంత్రంలో మైకంలో ఉన్నారు అని. సో పొద్దున్న లేచి కాఫీ తాగకుండా ఏమీ చేయలేను నేనని మళ్ళా ధ్యానం గురించి 2-3 గంటలు ప్రవచనాలు ఇచ్చేవాళ్ళని చూస్తున్నాం మనం. అంటే ఈ కాఫీ, టీలు, టీలలో కాఫీ కంటే ఎక్కువ కెఫీన్ ఉంది. ఈ పాలల్లో హార్మోన్లు ఉన్నాయి. అంటే నిజమైన తామసాన్ని కలిగించే ఈ పదార్థాల్ని మనం సేవనం చేస్తూ యోగా, ధ్యానం అని మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా విపరీతంగా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనందరం గమనించాల్సిన విషయం, మన నోట్లోకి ఈ తామస పదార్థాలు, తామసం అంటే ఏమిటి, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, నాకు అదే కావాలి, కాఫీ కావాలి, సిగరెట్ కావాలి, సారాయి కావాలి, డ్రగ్స్ కావాలి, అది లేకుంటే కాదు. దీన్ని దుశ్చటాలు అంటారు, అడిక్షన్ అంటారు. సో ఇలాంటి పదార్థాలన్నీ ధ్యాన యోగులకు అతి దూరంగా ఉండాలి. వాళ్ళని మనం వాసన కూడా చూడకుండా ఉండాల్సిన పదార్థాలు. ఎప్పుడైతే ఈ పదార్థాలు మీరు త్యజించడం మొదలు పెడతారో నిజమైన యోగ దారి మీ కన్నుల ముందు అంతరంగానికి కూడాను గోచరమవటం మొదలు పెడుతుంది. అలాగే ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నాయి, శాకాహారంలోనూ తామస పదార్థాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే ఈ పదార్థాలన్నిటినీ మనం గుర్తించి మెల్లమెల్లగా మన జీవన క్రమంలోంచి దూరం చేసుకుంటూ మెల్లమెల్లగా, నేను ఇప్పుడు చెప్పానని మీరు కాఫీ తాగేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉండొచ్చు, తాగని వాళ్ళు ఉండొచ్చు కొంతమంది. మీరు కాఫీ తాగకపోవచ్చు, టీ తాగుతూ ఉండొచ్చు, టీ తాగకపోవచ్చు, పాలు తాగుతూ ఉండొచ్చు. పాలు కాఫీలు ఏమి తాగము, బోర్న్విటాలు తాగుతాము, హార్లిక్స్ తాగుతాము అనుకుండొచ్చు. అంటే వీటన్నిటిలోనూ తేడా లేదు, అన్నీ తామస గుణం ఉన్నటివే. ఇంతెందుకు చక్కెర? చక్కెర మన దేహంలో రక్తాన్ని మందం చేస్తుంది. ఆ చక్కెర వల్లే మొత్తం ప్రపంచంలో ఉన్న ఇప్పుడు ఆధునిక రోగాలన్నీ బయలుదేరాయని ఇంతవరకు ఏ విజ్ఞాని ఎవరు చెప్పట్లేదు. ఆ చక్కెర 1 గ్రాము మీ దేహంలోకి వెళితే మొత్తం 6 నెలలు మీ దేహంలో ఉన్న రోగ నిరోధక శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. 1 స్పూన్ పాలు తాగితే మీకు రోగ నిరోధక శక్తి 1 సంవత్సరం వెనక్కి వెళ్తుంది. అంటే ప్రస్తుతం హాస్పిటళ్ళల్లో రోగులు 1000 లక్షల సంఖ్యలో ఎందుకు కనపడుతున్నారు? గడిచిన 50 సంవత్సరాల్లో ఒకవైపు విజ్ఞానం చాలా ముందుకెళ్తుంది అని చెప్తున్నాం. సో విజ్ఞానం చాలా ముందుకు వెళ్తూ ఉంటే మనం ఆరోగ్యవంతుల్ని తయారు చేస్తూ వచ్చి ఉండాలి గడిచిన 50 సంవత్సరాల్లో. కానీ గడిచిన 50 సంవత్సరాల్లో రోగులు ఎక్కువవుతూ వస్తున్నారు ప్రతి దేశంలోనూ. 130 మంది డయాబెటిక్ పేషెంట్స్, 118 మంది క్యాన్సర్ పేషెంట్లు, 132 మంది థైరాయిడ్ పేషెంట్లు, 140 మంది ఊబకాయాలు, 170 మంది మలబద్ధత. అంటే పొద్దున్న లేచి మనం కల్మషాన్ని బయటకు వేసే ప్రక్రియ సరిగ్గా జరగట్లేదని ఇలా చెబుతూ వెళ్తే 110, 120, 130, 140, 170 అని మొత్తం యాడ్ చేస్తే 200 కంటే ఎక్కువ అయిపోయింది.
అంటే ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు, ఒక్కొక్కడికి రెండు రోగాలు ఉన్నాయని. ఇవి నంబర్స్ అయితే, రోగ లక్షణాలు పలు భయంకరంగా గడిచిన 50 సంవత్సరాల్లో కనిపిస్తున్నాయి. ఎంతవరకు అంటే, ఇప్పుడు అమెరికాలో పార్కిన్సన్స్ అనే రోగంతో అందరూ భయపడిపోతున్నారు. అంటే పార్కిన్సన్స్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్గా ప్రజ్ఞ తప్పిపోవటం అని. బతికుంటారు కానీ తాను ఎవరని తనకే తెలియదు. నిన్ను పెళ్లి చేసుకున్నానా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఒక అర్ధగంట జ్ఞాపకం రాదు, ఎవరు ఈవిడా ఉన్నట్టుండి తన ఇంట్లోనే ఉంటాడు. నేను ఎక్కడో వేరే ఇంట్లో ఉన్నాను, మా ఇంటికి వెళ్ళాలి, పదండి పదండి అంట. దానికి తోడు దేహంలో వణుకుడు పుట్టుతుంది. దీన్ని పార్కిన్సన్స్ అంటారు. అంటే తన ప్రజ్ఞ లేకుండా తాను జీవనాన్ని గడపటం, అది ఎంత తామసము అనేది ఆలోచించండి. ఈ రోగులు అమెరికాలో 140 మంది తయారవుతున్నారు. ఇంకా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలకే ఈ రోగులు తయారవుతున్నారు.